మీకు ఒక ప్రశ్న, అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసా? ఇది ఎక్కడో కాదండి, శ్రీరంగం అంటారు చూసారా, తిరుచిరాపల్లికి చాలా దగ్గరలో ఈ శ్రీరంగం అనే పట్టణం ఉంది. సో ఇక్కడ మీకు శ్రీ రంగనాథ స్వామి ఆలయం, ఇదే ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం. అంటే 155 ఎకరాల స్థలంలో వీళ్ళు నిర్మించారు. ఎవరు నిర్మించారు అంటే చోళులు. సో చోళుల రాజులు ఇంత పెద్ద గుడి అక్కడ కట్టారు. మీరు ఒక విషయాన్ని గమనించారు, చోళ రాజుల దగ్గర మీకు నావిక దళం అనేది ఉండేది, అంటే నేవల్ ఫోర్స్ అనేది ఉండేది. సో వీళ్ళు ప్రపంచ స్థాయిలో వెళ్ళి తక్కిన దేశాలతో వీళ్ళు ఎన్నో సంబంధాలు అనేవి పెట్టుకున్నారు. అంటే ఈ తమిళులు అనేవాళ్ళు వ్యాపారం చేయడంలో దిట్ట. సో వీళ్ళు ప్రపంచంలో నలుమూలలా వెళ్ళి కూడా వ్యాపారం చేశారు. సో అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలని అన్నప్పుడు ఈ చోళ్ళు వీళ్ళు నేవల్ ఫోర్స్ను కూడా ఏర్పరచుకున్నారు. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ప్రపంచంలో ఎన్నో దేశాల పేర్లు ఈ తమిళ భాషలోనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 8000 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ దేశాలతో వీళ్ళు వ్యాపారం అనేది చేస్తున్నారు. అంటే 8000 సంవత్సరాలు. ఇది తమిళ అనేది ఒక ఓల్డెస్ట్ లాంగ్వేజ్. దీని తరువాత మిగతా భాషలు అనేవి మీకు సృష్టించబడ్డాయి. సో ఈ భాషలకంతా కూడా ఆధారం తమిళం. అందుకే ఎన్నో దేశాల పేర్లు కూడా, అంటే దగ్గర దగ్గర 80% ఈ ప్రపంచ దేశాల పేర్లు చూసారనుకోండి ఈ తమిళ భాషలోనే ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ తమిళులు అనేవాళ్ళు చైనాకి కూడా వెళ్ళి వ్యాపారం చేశారు. సో ఇలా చూసారనుకోండి, శ్రీరంగనాథ దేవాలయంలో మీకు ఒక రాతి శిల్పం ఉంది. ఇది 9వ శతాబ్దంలో చెక్కారు. ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే, ఒక చైనా వ్యాపారి మన భారతదేశానికి చెందిన ఈ తమిళ వ్యాపారి వెనుక బ్యాక్ స్ట్రాప్ చేస్తున్నట్టు మీకు ఒక శిల్పం వీళ్ళు చెక్కారు. అంటే ఏంటి, చోళులు ఏం చెప్తున్నారు అంటే 9వ శతాబ్దంలోనే చైనా వాళ్ళను నమ్మవద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే మీరు ఇది గమనించాలి, ఒక కత్తితో ఈ చైనా వ్యాపారి ఇంకొక భారతీయుడిని పొడుస్తున్నాడు, వెనక నుంచి పొడుస్తున్నాడు. దీన్నే కదా వెన్నుపోటు అంటాం. సో ఈ వెన్నుపోటు అనేది చైనా వాళ్ళ బ్లడ్లోనే ఉంది అని వాళ్ళు అప్పటి నుంచే మనకి ఒక వార్నింగ్ని ఇచ్చారు. కానీ మనం విన్నామా అంటే వినలేదు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తరువాత 1950లో మీరు చైనా అనే దేశం టిబెట్ దేశం మీద దాడికి వస్తున్నప్పుడు మనం ఏం చేశామో తెలుసా? అక్కడ టిబెట్ వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని చెప్పి భారతదేశాన్ని ఎన్నోసార్లు ప్రాధేయపడినా కూడా మనం టిబెట్ని పట్టించుకోలేదు, చైనా వాళ్లకు బియ్యాన్ని సప్లై చేస్తూ ఉన్నాం. ఏది, యుద్ధము చేస్తున్నప్పుడు అక్కడ ఉండే సైనికులకు బియ్యం కావాలి కాబట్టి దాన్ని మనం సప్లై చేసాం. అంటే నెహ్రూ గారు ఎలా ఉండేవారు అంటే, ఇండియన్ ఆర్మీ అంటే ఆయనకు నచ్చేది కాదు, చైనా ప్రభుత్వం అంటే ఆయన ఎంతో ఇష్టపడేవారు. సో ఇలా ఉండేది ఆయన ఆలోచన ధోరణి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ నేషన్స్, వీళ్ళందరూ కూడా టిబెట్కి సపోర్ట్గా మాట్లాడితే నెహ్రూ గారు అది చాలా తప్పు. మన మధ్య ఒక ట్రీటీ ఉంది. ఏం ట్రీటీ అంటే, న్యూట్రల్ నేషన్స్ రీపాట్రియేషన్ కమిషన్ అని చెప్పేసి, అంటే ఒక దేశానికి ఇంకో దేశం మధ్య సమస్య వచ్చినప్పుడు తక్కిన దేశాలు కలగజేసుకోకూడదు. ఇది 1945 నుంచి వీళ్ళు ఇలాంటి ఒక కండిషన్ పెట్టుకున్నారు. సో ఇలాంటి ఒక కమిషన్ యొక్క రూల్ని మనం అధిగమించకూడదు కాబట్టి అది చైనాకు టిబెట్కు మధ్యన ఉన్న సమస్య, మనం కలగజేసుకోకూడదు. నేను ఏకంగా యునైటెడ్ నేషన్స్కే చెప్పారు. మీరు ఒక విషయాన్ని గమనించాలి, 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు, అంటే అహింసా మూర్తి, ఆయన ఏమన్నారు అంటే, 2వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది, మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యం ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉంది, ఎందుకంటే మన ప్రభువులు జర్మనీని ఎదిరించి యుద్ధం చేయబోతున్నారు, కాబట్టి మీరందరూ కూడా తుపాకులు పట్టుకొని యుద్ధానికి రండి అని చెప్పి ఆయన గుజరాత్ వీధుల్లో తిరుగుతూ ప్రతి వాళ్ళను కూడా తుపాకులు పట్టుకోండి యుద్ధానికి వెళదామని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చారు. సో అప్పుడు ఏకంగా ఎంత అంటే 25 లక్షల మంది భారతీయులు డివిజన్స్గా వెళ్ళి బ్రిటిష్ సామ్రాజ్యం తరఫు నుంచి జర్మనీని ఎదిరించి పోరాటం చేశారు. తరువాత కొన్ని లక్షల మంది చనిపోయారు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా విడిపోయింది. అంటే యుద్ధం 1945లో అయిపోయింది. తరువాత ఈ సైనికులు ఏమైపోయారో కూడా ఎవరికి తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో 2వ ప్రపంచ యుద్ధంలోనే, అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, 1942 నుంచి 1945 ఈ సమయంలోనే మనం 25 లక్షల మందిని స్వయంగా మహాత్మా గాంధీ గారు మొబలైజ్ చేయగలిగితే, 1950లో ఈ మీకు చైనా టిబెట్ మీద దాడికి వచ్చినప్పుడు మనము ఎందుకు ఒక 10 లక్షల మంది సైన్యాన్ని పోగు చేసుకొని చైనా మీద యుద్ధము చేసి ఈ టిబెట్ అనే దేశాన్ని కాపాడలేకపోయాం? అంటే టిబెట్ ఒక స్వతంత్ర దేశముగా ఉంది అనుకోండి, వాళ్ళు మనకి ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి హిమాలయ టెరైన్ అనేది ఎప్పుడూ కూడా
కూడా మనల్ని సేఫ్ గార్డ్ చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక సేఫ్ టెరిటరీలోనే ఉంటాం. మరి అలాంటి ఒక పరిస్థితి మనం కల్పించుకోలేకపోయాం. సో ఇప్పుడు మీకు అక్కడ ఎలా పరిస్థితి అంటే 1962లో భారతదేశానికి చైనాకు ఒక యుద్ధం వచ్చినప్పుడు మీకు దీన్ని ఏమంటారంటే హ్యూమన్ వేవ్ అని అంటారు. హ్యూమన్ వేవ్ ఏంటంటే చైనా ఇదే సిద్ధాంతాన్ని పాటించింది. అంటే వాళ్ళ దగ్గర అన్ని తుపాకులు లేవు, అంత సైన్యము కూడా లేదు. సో ఎప్పుడైతే యుద్ధంలో ఒక సైనికుడు మరణిస్తాడో, మరణించాడు అనుకోండి, వెంటనే ఈ ఆయుధం లేని చైనా సైనికుడు ఏం చేస్తాడు, పరిగెట్టుకెళ్ళి వాడి దగ్గర ఉండి అంటే చనిపోయిన వాడి తుపాకును తీసుకొని మళ్ళీ మన మీద కాల్పులు చెరిపేవాళ్ళు. దీన్నే హ్యూమన్ వేవ్ అని అంటారు. సో ఇలాంటి ఒక యుద్ధమే వాళ్ళు చేశారు. అంటే ఏంటి దీని అర్థము, వాళ్ళ దగ్గర అంత సైన్యము లేదు, అన్ని ఆయుధాలు కూడా లేదు, కానీ మనము ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోలేదు. ఎందుకంటే 1942లో ఆ ఆయుధాలు ఆ సైన్యం ఇదంతా కూడా మనం ఉంచుకొని ఉండుంటే ఇవాళ 1950 నుంచే భారతదేశము ఒక శక్తివంత దేశంగా తయారయ్యేది. కానీ ఎందుకో నెహ్రూ గారు ఎప్పుడు కూడా మనల్ని ఒక బలమైన దేశంగా చూడాలని ఆయన కోరుకోలేదు. ఎప్పటికప్పుడు చైనాను వెనక వేసుకొచ్చేవాళ్ళు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మీరు ఆ ఒక మెంబర్షిప్ ఇవ్వాలంటే చైనాకే ఇవ్వాలి, మాకన్నా చైనాకి ఇవ్వడమే మాకు సంతోషం అని చెప్పి వాళ్ళకే ఈయన చెప్పేవారు. సో ఇలా చెప్పి చెప్పి ఆఖరికి 1962లో చాలా దారుణమైన ఒక ఓటమి చవి చూశాక అక్సైచిన్లో వాళ్ళు ఎటువంటి యుద్ధము చేయలేదు. మామూలుగా వచ్చారు, ఆ ప్రదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవాళ వాటిని జింగ్జింగ్ ప్రావిన్సీలో కలిపేశారు. అక్సైచిన్ అనేది ఇవాళ జింగ్జింగ్ ప్రావిన్సీలో ఉంది. సో కలిపేసినప్పుడు నెహ్రూ గారికి అప్పటికని అంటే ఆయన చనిపోయే స్టేజ్లో కానీ ఆయనకి రియలైజేషన్ అనేది రాలేదు. అంటే ఇంకా చెప్పాలంటే ద హిమాలయన్ బ్లండర్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది, జేపీ దాల్వి అని. ఈయన ఒకప్పటి బ్రిగేడియర్. ఈయనైతే 1950లో ఎప్పుడైతే చైనా టిబెట్ను ఆక్రమించుకుంటుంది అంటే అడుగు పెట్టారని తెలిసినప్పుడు ఈయన ఏంటంటే తన ముందర ఉండే ఈ ఆర్మీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఈయన ఒక పాఠము చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు అంటే ఇవాళ చైనా అనేది భారతదేశం యొక్క బ్యాక్డోర్ దాకా వచ్చేసింది, కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. రేపు మీలో ఉండే వాళ్ళందరూ కూడా రేపు చైనాతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి రావచ్చు అని ఎప్పుడు చెప్పాడు, 1950లోనే. ఈ పుస్తకం ద హిమాలయన్ బ్లండర్ ఒక అద్భుతమైన ఒక పుస్తకం. అంటే మనం ఎలాంటి తప్పులు చేశాం అంటే మన చరిత్ర అనేది, అంటే కొంతమంది నాయకులు మన దేశాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు తప్పుదోవ పట్టించారని చెప్పడానికి ఈ పుస్తకంలో ఆయన రాశారు. సో ఆయన ఏమన్నాడంటే మీలో ఉన్న వాళ్ళు కూడా చైనాతో యుద్ధం చేసే పరిస్థితి కూడా రావచ్చు. ఎప్పుడు 1950లో ఆయన చెప్పాడు, 1962లో మీరు గమనించారంటే ఇక్కడ ఉండే ఆర్మీ స్టూడెంట్స్ ఎంతోమంది వెళ్ళి మీరు చైనాతో యుద్ధము చేశారు. అంటే 12 ఏళ్ల క్రితమే ఆయన చెప్పాడు, అదే జరిగింది. కానీ మన ప్రభుత్వము మేల్కోలేదు, ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఇవాళ మనము ఎన్నో స్టేజెస్ దాటుకుంటాం. అంటే 1965లో ఇండో పాకిస్తాన్ యుద్ధము వచ్చిన తర్వాత మనం ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము అంటే అన్ని పాఠాలు. అప్పుడు కూడా ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక శక్తివంతమైన నాయకుడు ఉండబట్టి ఆయన పొట్టిగానే ఉంటారు, వీక్గా ఉంటారు, కానీ ఆయన బుద్ధి బలం మాత్రం చాలా చాలా గొప్పది. సో ఆయన ఏం చేశారు అంటే ఆ 1965 నుంచి మన సైన్యాన్ని బలోపేతం చేయాలి, మనకు చాలా స్ట్రాంగ్ ఆర్మీ ఉండాలని పదే పదే మన కమాండర్లకు చెప్పడము, మన ఆర్మీ జనరల్స్కి చెప్పడంతో మనం ఇవాళ ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే బెటర్ దాన్ ఎవర్ అని చెప్తారు చూసారా. అలాగా ఇవాళ మనం చైనాకు ధీటుగా వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చే పొజిషన్లో ఉన్నాము. సో వచ్చే భాగంలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అసలు చైనా బలం ఎంత, మన బలం ఎంత, ఎక్కడ ఎవరు ఎవరిని గెలవగలరు, ఏ విధంగా గెలవగలరు అనేది కూడా మనం ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. సో ఈ వీడియో అంటే నెహ్రూ గారు చేసిన ఈ హిమాలయన్ బ్లండర్స్ అనేవి మన భారతదేశాన్ని ఎలాంటి ఒక పరిస్థితిలో పడేసింది, ఇందులో నుంచి బయటపడడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కష్టపడుతున్నాయి అనే దాని మీద మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి. ఇవి ఏంటంటే దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాలి, ఆలోచించాలి. రేపు నా దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన మనలో రావాలి అంటే ఈ విషయాలంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే క్రిటికల్ ఫ్యాక్టర్స్. కాబట్టే మనకు మన చరిత్ర తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. జై హింద్.